చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను టార్గెట్గా చేస్తున్నారు. మరి ఆ కార్యాలయాలు కూల్చివేస్తే పార్టీని నిర్వీర్యం చేసేయచ్చు అని చెప్పి ఏమైనా భావిస్తున్నారేమో తెలియదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఏ బేస్ మీద అయితే ఏర్పాటు అయ్యాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా అదే బేస్ మీద ఏర్పాటు అయ్యాయి. అయినా కూడా ఒక కార్యాలయాన్ని తాడేపల్లిలో కూల్చిపడేశారు, వరుస పెట్టి మిగిలిన కార్యాలయాలను కూడా కూల్చేసేకి నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే తాడేపల్లి కార్యాలయం కూల్చేసేకి టీడీపీ సర్కార్ ఎన్డీఏ సర్కార్కి కోర్టు ఆదేశాలు అడ్డుగా ఉన్నా కూడా కూల్చేశారు. ఆ తర్వాత మిగిలిన కార్యాలయాలకు నోటీసులు ఇస్తే నిన్న దాని మీద లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వైసీపీ. హైకోర్టు అయితే స్టేటస్కు ఆర్డర్స్ ఇచ్చారు తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా. అయితే నిన్న హైకోర్టు స్టేటస్కో ఆర్డర్స్ ఇవ్వగానే ఈ సర్కారు మరికొన్ని కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. అంటే వాటిని కూల్చేయలేం కదా, ఇంకో వేరే కార్యాలయాలకు నోటీసులు ఇస్తే మళ్ళీ వాటిని కూల్చేయచ్చాము. హైకోర్టులో ఒక పక్క విచారణ జరుగుతున్నా కానీ కూల్చేస్తున్నారు. మరి నిన్న కొన్నింటి మీద స్టేటస్కో అయితే ఈరోజు మరికొన్నింటికి నోటీసులు ఇచ్చారు. సో వాటి మీద ఈరోజు వైసీపీ మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. మరి ఏం చేస్తారు, న్యాయ పోరాటాన్ని కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. నిన్న వీటి మీద ఒక లంచ్ మోషన్ పిటిషన్ స్టేటస్కో ఇచ్చారు. దేని మీద అయితే స్టేటస్కో ఇచ్చారో అవి కాకుండా మిగిలిన కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. దాని మీద ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు విచారణ జరుగుతుంటుంది, హైకోర్టు జరుగుతుంది. మరి దాని మీద హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఆయన ఒకే అంశం మీద పిటిషన్లు, హైకోర్టులో విచారణ జరుగుతుంది కదా, కనీసం ఏం చెబుతుందో హైకోర్టు ఆగుదామనేది కూడా లేదు. ఎదుటి వాళ్ళని విమర్శలు చేయాలంటే మాత్రం వాళ్ళకి చట్టాలు పట్టవు, కోర్టులు పట్టవు, రాజ్యాంగం పట్టదు, రాజారెడ్డి రాజ్యాంగం. ఎంత దారుణమైన ప్రచారం చేశారు ఇటువంటి పదాలు. చివరికి చట్టాలు పట్టంది ఎవరికి, రాజ్యాంగాలు పట్టంది ఎవరికి, నడి రోడ్డు మీద హింస ఎక్కడ జరుగుతుంది, అరాచకత్వం ఎక్కడ జరుగుతుంది, నోరున్నోటిదే ఊరు అంటారా ఏదో అంటారు కదా, అట్లా ఉంది పరిస్థితి. ఎవడు నోరుండి ఆ నోటి నుంచి ఎంత అబద్ధాలు చెబితే వాళ్ళదే రాజ్యం నడుస్తుందబ్బా.